టీవీ ఫైవ్ కాలేజ్ కనెక్ట్ అనే కార్యక్రమాన్ని మనం ఒక నెలన్నర క్రితం ప్రారంభించడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి తెలుగువారి అభిమాన న్యూస్ ఛానల్ టీవీ ఫైవ్ సగర్వంగా సమర్పిస్తున్న కాలేజ్ కనెక్ట్ కార్యక్రమం. ఇందులో ఏంటంటే ఇలాగా మీలాగా చక్కటి మంచి కళాశాలను సెలెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మీది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ ది స్టేట్, అందుకనే ఇక్కడికి వచ్చేవాడు. ఒక రూరల్ కాలేజ్కి వెళ్ళాలి, ఏ కాలేజ్ బెస్ట్ అంటే అందరూ చెప్పింది ఏంటంటే ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్. బయటకు వచ్చిన తర్వాత ఏ రంగంలో ఏ టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకోవాలి, ఏది నేర్చుకోవాలి, ఇవన్నీ కన్ఫ్యూజన్స్ అనమాట. ఆ కన్ఫ్యూజన్స్ అన్నిటినీ దూరం చేసేందుకే ఈ మెంటర్స్ మీకు హెల్ప్ చేస్తారు. సో ఎవరు కూడా మెంటర్స్ని వీలైతే, ఒకవేళ మీకు మెంటర్షిప్ రాకపోయినా సరే, ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఫలానాన్ని పరిచయం చేసుకుని నాకు మీ గైడెన్స్ అవసరం అని పరిచయం పెంచుకునే ప్రయత్నం చేయండి. టీవీ ఫైవ్ కాలేజ్ కనెక్ట్ కార్యక్రమానికి ఈసారి ప్రకాశం జిల్లా కందుకూరులోని ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాల వేదిక అయింది. కార్పొరేట్ రంగ దిగ్గజాలు, పారిశ్రామిక ప్రముఖులు కందుకూరు చేరుకుని ఇక్కడి విద్యార్థులకు తమ అనుభవాలు పంచబోతున్నారు. 2001లో ప్రారంభమై ఆంధ్రప్రదేశ్లోని ఉత్తమ విద్యా సంస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాల ఈ వారం కాలేజ్ కనెక్ట్ ను హోస్ట్ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి టీవీ ఫైవ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న కాలేజ్ కనెక్ట్ కార్యక్రమం ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ కందుకూరులో ప్రస్తుతం జరుగుతోంది. ఈ కాలేజ్ కనెక్ట్కి సంబంధించిన కీలకమైన ఘట్టానికి చేరుకున్నాం మనం, మెంటార్ మెంటీ కనెక్ట్. సో ఈసారి ప్రకాశం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో మెంటార్గా వ్యవహరించేందుకు ప్రత్యేకించి ఎలక్ట్రానిక్స్ విభాగానికి చెందిన నిపుణులు ఇక్కడికి వచ్చేశారు. అది వేద ఐఐటి కావచ్చు, అలాగే ఇతర ఎలక్ట్రానిక్స్ కంపెనీల పరిశ్రమల ప్రతినిధులు కావచ్చు, వీరందరూ మెంటర్స్గా వ్యవహరించేందుకు సీఈఓలు, డైరెక్టర్స్, అలాగే చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్స్ ఇలాంటి వాళ్ళందరూ ప్రకాశం కాలేజీకి వచ్చారు. మారుమూల ప్రాంతం అయినప్పటికీ ఎంతో ఉత్సాహంగా ఇక్కడికి వచ్చేసిన మెంటర్స్ ఈ మెంటీస్తో ఏం మాట్లాడబోతున్నారు ఇప్పుడు ఒకసారి చూద్దాం. జావా ఎవరు కనుక్కున్నారు? విచ్ కంపెనీ హాస్ ఇన్వెంటెడ్ జావా? సన్ మైక్రో సిస్టమ్స్. మీరంతా హార్డ్వేర్ పీపుల్ కదా, అప్పుడు సన్ బ్లేడ్ సర్వర్స్ ఇవన్నీ ఎంత ఫేమస్ విన్నారా? సన్ సర్వర్స్ ఎక్కడ డేటా సెంటర్ పెట్టినా కూడా సన్ సర్వర్స్, అది తప్ప వేరేటి పెట్టేవాళ్ళు కాదు. అండ్ దే ఆర్ ది ఇన్వెంటర్స్ ఆఫ్ జావా. ఈరోజు ఆ కంపెనీ ఉందా? డిసప్పియర్డ్, వెళ్ళిపోయింది. కాంపాక్ట్ మల్టీబిలియన్ డాలర్ కంపెనీ గాన్, మోటరోలా ఆల్మోస్ట్ గాన్. సో మెనీ కంపెనీస్ ఆర్ డిసప్పియరింగ్. ఈవెన్ మైక్రోసాఫ్ట్ వాజ్ అబౌట్ టు డై. సత్యనారాయణ వచ్చిన తర్వాత మళ్ళా దాన్ని కొంచెం రివైవ్ చేశాడు. వీ డోంట్ నో, ఈ కాంపిటీషన్ గ్లోబల్ కాంపిటీషన్లో నీ మల్టీబిలియన్ డాలర్ కంపెనీ, మల్టీ ట్రిలియన్ డాలర్ కంపెనీ అయినా కూడా ఈ డైనమిక్స్ లో సునామీలా కొట్టుకుపోతున్నారు. ప్రోగ్రామ్ అంటే చాలా యూస్ఫుల్ మాకు, అంటే ఫ్యూచర్లో ఎలాంటి గోల్స్ సక్సెస్ అవ్వాలి వాటి గురించి బాగా చెప్తున్నారు. వాళ్ళు మేము అడిగిన డౌట్స్ అన్నిటికీ క్లారిఫై చేస్తున్నారు. మేము అడిగిన కంపెనీస్ యొక్క మా యొక్క బ్రాంచ్ యొక్క ఆపర్చునిటీస్ అన్నిటినీ ఫుల్ఫిల్ చేస్తున్నారు. వీ హ్యావ్ ట్రైడ్ టు గెట్ ద బెస్ట్ industry mentors who are not only having a passion in the IT industry but also have a good connect with the students, want to nurture them so that they enter into relevant professional careers at a later point in their career. In the mentorship program, we encourage students to talk about their issues, to talk about their doubts, to talk about their problems, which is common to every student when he or she is trying to chalk out a career in the engineering industry. You take your mobile. In mobile, one VLSI chip is there. Okay? So for the same VLSI chip that is available within this mobile, okay, for the same circuit to construct, if it were to be in the year 1970, where I have studied my degree examination, you know, the same circuit, suppose if you spread in the entire area of your college, so that area is not enough to spread that circuit which is incorporated inside this mobile. College Connected program is a very help us to all engineering final years graduate students. Our mentor is there in atan chala atan chala
చాలా బాగా చెప్పారనమాట. అంటే ఆవిడ గైడెన్స్ గురించి చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఆపర్చునిటీస్ వాళ్ళ ఇన్స్టిట్యూట్ గురించి చెప్పారు. మేము చాలా గెయిన్ చేసుకున్నాం దీని ద్వారా. థ్యాంక్స్ టు కాలేజ్ కనెక్టెడ్ ప్రోగ్రామ్. కాలేజ్ కనెక్ట్ ప్రోగ్రామ్ ద్వారా మేము చాలా నేర్చుకున్నాము. నెగటివ్ గైడెన్స్ ఫర్ ది విఎల్ఎస్ఐ అండ్ జాబ్ ఆపర్చునిటీస్ విచ్ వర్ ఇన్ ద విఎల్ఎస్ఐ అండ్ స్కాటానిక్స్ కంపెనీస్. TV5 ఆధ్వర్యంలో కాలేజ్ కనెక్ట్ ఈ ప్రోగ్రాంలో మనకు తెలియని విషయాలు ఎన్నో నేర్చుకున్నాము. ఎంతోమంది ఎంటర్ప్రినర్స్ కానీ లేక IIT రిటైర్డ్ ప్రొఫెసర్స్ కానీ ఎంతోమంది ఈరోజు చెప్పిన లేటెస్ట్ టెక్నాలజీ VLSI అబౌట్ మన ఈసీ సంబంధించింది, VLSI కావచ్చు, ఎంబెడెడ్ కావచ్చు, ఎన్ని రంగానికి కావాల్సిన స్కిల్స్ మీలో డెవలప్ చేసుకోవాలి అని మాకు చెప్పినందుకు మేము ఇంకా ఎంతో గర్వకారణంగా ఫీల్ అవుతున్నాము. వండర్ఫుల్ యాక్టివిటీస్ ఇస్ కాలేజ్ కనెక్ట్ ఇనిషియేటివ్ బై JH చౌదరి గారు. అండ్ టుడే వీఆర్ వెరీ హ్యాపీ టు జాయిన్ దిస్ ప్రోగ్రామ్. అండ్ ప్లీజ్ వాచ్ దిస్ కంప్లీట్లీ యునిక్ ప్రోగ్రామ్ అక్రాస్ ద వరల్డ్ ఇన్ TV5. అండ్ ఆల్సో టుడే వీఆర్ అనౌన్సింగ్, వీఆర్ ఆల్సో కొలాబరేటింగ్ విత్ కాలేజ్ కనెక్ట్ యాక్టివిటీ. అండ్ వీఆర్ ప్రొవైడింగ్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీ కాలేజ్ కనెక్ట్ యాక్టివిటీ 1 or 2 స్టూడెంట్స్ కమ్ విత్ అస్ టు జాయిన్ అస్ ఇన్ జర్మనీ టు ఎక్స్పోజ్ global technology and global knowledge and global education with us in Germany. The industry world internship college is better anko my technical skills perugutai plus our lessons vinta untam ave practical ga chestam ga sir industries anko appudu ma knowledge perugutai mana creative ga think cheyali anukuntam ga sir alla emaina pedithe baagundadu ga sir. TV5 vallu ila kattadam valla memu ante future lo em cheyachu avanni telusukunta undochu ila pettinanduku thanks for TV5. We are very happy to have mentors like them. We got some knowledge from them. If it's a 1 gigahertz, 1 nanosecond. 100 megahertz means 10 nanoseconds. So between two flops, the available time period is 10 nanoseconds. So that means you have clock to queue delay, combinational delay, setup time, all these things put together should be less than 10 nanoseconds. So there should be some tool which will do timing analysis. That tool is called from mentor. Prime time is a industry standard tool. So you will understand those tools. At the time of synthesis, you will constrain the tools to see that the total time will not exceed this much, you know. So these are all called EDA tools. We make use of those tools. We will run the netlist with the help of those tools. But if you want to become a developer for EDA tools, physical design automation by Sharwani, have you seen one book? Physical Design Automation by Sharwan. Most of the physical design, computer science people interested in VLSI will go through that course. College Connect program is a very good program which have been conducted in our college. We think that this program will be very useful to us and we learned something about in this program. So I think that College Connect program is very useful for our career, to build up our career, which way we want to go. They have been discussed about these all things. The mentor mentoring is a very good program which students interact with the mentors and clear their doubts about their career, how to sustain and how to build a good career. So I think this is a very good program. We learned today about our core related jobs and opportunities. Thank you for these opportunities. College Connect program is very helpful to us. We know about our core subjects and what opportunities we have in our future. So the very thankful to our mentors and who conduct this program. ఈ ప్రోగ్రామ్ వల్ల ఏంటంటే వన్ ఆఫ్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మేము వచ్చేసి వీళ్ళకి ఇక్కడ స్టూడెంట్స్కి వచ్చి వాళ్ళ క్వశ్చన్స్ అడిగి వాళ్ళ యొక్క డౌట్స్ అన్ని కూడా తీర్చి తర్వాత వాళ్ళని మేము మెంటర్గా అంటే వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ వాళ్ళకి ఏదైనా ఇది కెరీర్లో గైడెన్స్ కానీ తర్వాత వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే చాలామంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ వీళ్ళందరికీ అందరికీ ఒక మిత్తు ఉంది ఏంటంటే యా నేను ఇప్పుడు అయిపోయిన తర్వాత నేను ఇది చేద్దాం అది చేద్దాం కానీ అసలు బయట ఎలా ఉంది ఏంటి అనేది. సో ఇక్కడ ఇప్పుడు దీనివల్ల ఏంటంటే ఇండస్ట్రీకి తర్వాత ఇప్పుడున్న ఎడ్యుకేషన్కు మేము ఎలా బ్రిడ్జ్ గ్యాప్ అనేది ఎట్లా డెవలప్ చేసేది అనేది వన్ ఆఫ్ ద మెయిన్ ప్లాట్ఫామ్ అన్నమాట. ట్రైనింగ్ ఇస్ ద ప్యాషన్ ఫర్ us అండ్ వి కీప్ ట్రైనింగ్ ఆల్వేస్ అండ్ దట్ రియల్లీ హెల్ప్స్ us. ద సేమ్ కాన్సెప్ట్ ఇస్ we are using here that you know we'll guide, we'll mentor. This mentor mentee concept is a great concept. We have to really appreciate J.H. Chaudhary garu starting this initiative, which is one of the great initiatives by any government in India. We really appreciate that and we are very happy to associate and participate in this program.
ఎన్నో విషయాలు చెప్పారు. అందులో ఈసీఈ వాళ్ళకి సంబంధించింది, ఎంబెడెడ్ సిస్టమ్, ఎల్ఎస్ఐ అండ్ అదర్ ప్రోగ్రామ్స్, జాబ్స్ గురించి, ఎక్కువ ఆపర్చునిటీస్, ఎలా జాబ్లోకి ఎంటర్ అవ్వాలి, అవన్నీ మంచిగా చెప్పారు. విఎల్ఎస్ఐ ఎంబెడెడ్ సిస్టమ్స్ మాకు ఎలా యూస్ఫుల్ అవుతాయో చెప్పారు. మెంటర్ మెంటింగ్ కనెక్ట్ ప్రోగ్రామ్లో మాకు ఎలా యూస్ఫుల్ అవుతుంది, జాబ్స్ ఇప్పుడు ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి అని చెప్పారు. అది మాకు చాలా యూస్ఫుల్ అయింది. డిఫెన్స్ సెక్యూరిటీ కెనాట్ బి కాంప్రమైజ్డ్. దాని ఎట్లా దాంట్లో చాలక అది ఫెయిల్ అయితే, ఇండియన్ రైల్వే సిస్టమ్ ఫెయిల్ అయితే అప్పుడు ఎవరికి ఉపయోగం? రీసెంట్లీ కేరళ వాజ్ అటాక్డ్ బై ఫ్లడ్స్. ముందే మనం ఎందుకు కనుక్కొని దాన్ని సేవ్ చేయలేకపోతున్నాము? ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ కందుకూరులో టీవీ 5 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న కాలేజ్ కనెక్ట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈసారి జయ చౌదరి గారితో సహా మొత్తం 13 మెంటర్స్ వచ్చారు. వీరిలో ఒక విదేశస్థులు కూడా ఉన్నారు, జర్మనీ నుంచి డానియల్ హాన్. ఆయన సిట్రే స్టెయిన్ బీస్ అనే జర్మన్ సంస్థకి టెక్నాలజీ డైరెక్టర్. సో ఆయనతో సహా మొత్తం 13 మెంటర్స్ ఈ క్యాంపస్లో మెంటీస్కి శిక్షణ ఇచ్చేందుకు రావడం అనేది ఒక విశేషం. అయితే ఇందులో ప్రొఫైల్స్ చూస్తే మనకు చాలా ఇంట్రెస్టింగ్ ప్రొఫైల్స్. కోటంరాజు సైలో టెక్నాలజీస్ చైర్మన్, అలాగే రాజ్ సుద్దమళ్ళయ్య చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, అలాగే మాలకొండయ్య ఇన్వెకాస్ డైరెక్టర్, ప్రొఫెసర్ సుబ్రంగయ్య ఆఫ్ వేదా ఐఐటి, ఇలా రకరకాల నిపుణులు ఇక్కడికి వచ్చేసి మెంటీస్ అంటే స్టూడెంట్స్కి శిక్షణ ఇచ్చేందుకు చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చారు. వాళ్ళ ప్రొఫైల్స్ ఒకసారి చూద్దాం. కందుకూరులోని ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ ఈసారి కాలేజ్ కనెక్ట్ కార్యక్రమానికి వేదికైంది. చిన్న పట్టణమైనా సరే ఎంతో దూరం నుంచి పారిశ్రామిక ప్రముఖులు ఈ ప్రోగ్రామ్ కు హాజరయ్యారు. విద్యార్థులకు దిశా నిర్దేశం చేసేందుకు ఇంత దూరం వచ్చారు. ఎప్పట్లానే స్టూడెంట్స్ లో ధైర్యాన్ని నింపేందుకు, వాళ్లకు భవిష్యత్పై మరింత భరోసా కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం నుంచి ఏపీ సీఎం అడ్వైజర్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయే చౌదరి ఈ కాలేజ్ కనెక్ట్ కు హాజరయ్యారు. ఏపీ ప్రభుత్వ చొరవను స్టూడెంట్స్ కు ఆయన వివరించారు. ఇక కార్పొరేట్ సెక్టర్ నుంచి వివిధ రంగాలకు చెందిన నిపుణులు కూడా ఉన్నారు. వాళ్లలో మొదటగా వేదా ఐఐటి ఫౌండర్ డైరెక్టర్ ప్రొఫెసర్ సుబ్బరంగయ్య ఉన్నారు. విఎల్ఎస్ చిప్ డిజైనింగ్ లో 2 దశాబ్దాలు, టీచింగ్ లో సుమారు 4 దశాబ్దాల అనుభవం ఆయన సొంతం. ఇదే సంస్థ నుంచి హాజరయ్యారు మరొక విశిష్ట అతిథి ప్రొఫెసర్ కాకర్లపూడి మాలకొండయ్య. జర్మన్ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీస్, ఇండో యూరో సింక్రొనైజేషన్ నుంచి వంగపండు వెంకట నాగరాజు పాల్గొన్నారు. ఇక్కడ ఎంపిక చేసిన విద్యార్థులను ఉచితంగా జర్మనీ తీసుకెళ్లి మరీ అక్కడ శిక్షణ ఇప్పించాలనేది వంగపండు వెంకట నాగరాజు అభిలాష. ఇదే కార్యక్రమానికి ఇండో యూరో సింక్రొనైజేషన్, సిట్రే స్టీన్ బేస్ యూనివర్సిటీ నుంచి డానియల్ హాన్ కూడా స్పెషల్ ఇన్వైటీగా పాల్గొన్నారు. జర్మనీ, ఇండియాను కనెక్ట్ చేయడంలో డానియల్, అతని సంస్థ ఎంతో కృషి చేస్తోంది. ఇక డిజైనింగ్, ఎంబెడెడ్ సర్వీస్ లో విశేషమైన అనుభవం ఉన్న ఇన్వికాస్ సంస్థ నుంచి డైరెక్టర్ నల్లపనేని మాధురి పాల్గొన్నారు. విఎల్ఎస్ఐ డిజైన్ వెరిఫికేషన్ లో ఆమెకు సుమారు 15 సంవత్సరాల అనుభవం ఉంది. టెక్నాలజీ, సిస్టమ్ ఇంటిగ్రేషన్, డేటా ఆర్కిటెక్చర్ లో 27 పైగా ఎక్స్పీరియన్స్ రాజ్ సుద్దమళ్ళ సొంతం. జి పుల్లారెడ్డిలో ఇంజనీరింగ్ చదివిన ఆయన ప్రస్తుతం యుఎస్ సంస్థ సైలోటెక్ కు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా, యుఎస్ ఆపరేషన్స్ హెడ్ గా పనిచేస్తున్నారు. అప్లికేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ డెలివరీ హెడ్ కోటం రాజు కూడా కాలేజ్ కనెక్ట్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక మెడిక్ టీహెచ్ఎఫ్సి సంస్థ నుంచి సీఈఓ, ఎండి రామ్ కుమార్ వర్మ, లూప్ రియాలిటీ నుంచి జిగ్నేష్ కూడా పాల్గొన్నారు. విద్యార్థులకు విలువైన సమాచారాన్ని అందించి వాళ్లలో ఉత్సాహాన్ని నింపారు. యూత్ తో బాగా కనెక్ట్ అయి అమూల్యమైన సలహాలను అందించారు. ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీ ఆస్తి ఈ భవనాలు, లోపల ఉన్న కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ కాదు. ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీ ఆస్తి అంతా ఆ కాలేజీ విద్యార్థిని, విద్యార్థులని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. 1.5 దశాబ్ద కాలం పైగా ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీ అంటే డిసిప్లైన్కి మారు పేరు ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు. ఒక్క చేదు అనుభవం కూడా లేకుండా
గ్రామీణ ప్రాంతమైనా సరే ఈరోజు ప్రపంచంలోని చాలా దేశాల్లో ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు ఉండటం ఎంతో కొంతమంది ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందుకే ఇటువంటి విద్యార్థిని విద్యార్థులే ఆస్తిగా నేను మా శ్రీకాంత్ ఈ కాలేజీలో అహరహరం విద్యార్థుల కోసం పని చేస్తున్నాం అని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాల్సింది నా గురుతుల్యులు, నా గైడ్ ఫిలాసఫర్ ప్లస్ మెంటర్ అన్నీ, ఇంకా ఏమన్నా పేర్లు ఉంటే అవన్నీ కూడా శ్రీ జయ చౌదరి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క అంశంలో కూడా ఆయన చూసి ఎన్నో అంశాలు, ముఖ్యంగా డౌన్ టు అర్త్ అని చెప్పనేసి ఒక పదం వింటూ ఉంటాం, ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని చెప్పిన అంశం, ఆయన చూసి నేను చాలా చాలా అంశాల్లో ఆయనతో పాటు ట్రావెల్ చేసిన ప్రతిసారి ఏదో కొత్త అంశాన్ని నేర్చుకొని నన్ను కూడా నేను మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. కాబట్టి జయ గారికి ప్రత్యేకంగా వ్యక్తిగతంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇటువంటి ఒక మంచి ప్రోగ్రామ్ని క్యాంపస్ కనెక్ట్ అని చెప్పనేసి, ఇప్పుడు దీనివల్ల ఆయనకి బెనిఫిట్ అంటూ ఏం లేదు, ఖచ్చితంగా నేను అనంతపురం లాంటి ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను, ఎంతో ఈ స్థాయికి ఎదిగాను, నాలాంటి వాళ్ళు ఎంతోమంది గ్రామీణ ప్రాంతాల్లో తెలివైన యువతీ యువకులు ఉన్నారు, వాళ్ళకి గనక దిశానిర్దేశం అనేది కరెక్ట్గా చేస్తే 100% నాలాంటి వాళ్ళని ఎంతో మందిని తయారు చేయొచ్చు అని చెప్పనేసి ఒక సదుద్దేశంతో ఇందాక ఆఫీస్ రూమ్లో కూర్చున్నప్పుడు కూడా చెప్పడం జరిగింది. మన సంకల్పం మంచిదైతే ప్రకృతే మనకు అన్ని కావాల్సిన వనరులన్నీ సమకూరుస్తుంది అని చెప్పనేసి జయ గారు చెప్పారు, అది నిజం వాస్తవం కూడా. ఐ విల్ స్టార్ట్ ది క్యూఎన్ఏ సెషన్ నౌ. ఫస్ట్ ప్రశ్న ఎవరు అడగబోతున్నారు, అమ్మాయిలా అబ్బాయిలా? నో, అమ్మాయిలు లేడీస్ ఫస్ట్ అన్నాం కదా, తర్వాత మీకే. మై ఫస్ట్ క్వశ్చన్ ఇస్ హౌ వి కెన్ రిడ్యూస్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ద రివర్స్ ఇంజనీరింగ్ రిలేటెడ్ టు ద సైబర్ సెక్యూరిటీ. వై డోంట్ వి మంచి క్వశ్చన్ అమ్మా. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీకి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. పర్టికులర్ నువ్వు అడిగింది సెక్యూరిటీలో మనం కాంప్రమైజ్ కాకూడదు, నువ్వు చెప్పింది కరెక్టే. మనం ఇక్కడే సెక్యూరిటీ సాఫ్ట్వేర్ ఇక్కడే డెవలప్ చేసి ఇక్కడే హార్డ్వేర్ ప్రొడక్ట్స్ కూడా చేస్తే అప్పుడు కంట్రీ కూడా మంచిది, కంపెనీస్ కూడా మంచిది. ఇప్పుడు వేరే కంట్రీ వాళ్ళు తయారు చేసిన అన్ని ఉపయోగిస్తున్నాము, అది మంచిది కాదు. నువ్వు చెప్పింది కరెక్టే. ఇప్పుడు మీలో ఎవరన్నా స్టూడెంట్స్ if you are interested in starting a cyber security product company yemana cheyalanukunte madku we will definitely identify some good mentors for you because there's a very big opportunity. mana particular defense lo vere company cyber security products upayoginchukolaru endukante defense cannot be compromised, security cannot be compromised. so a very big opportunity. meeru students ni aalochinchi తప్పకుండా మేము గైడెన్స్ ఇస్తాం. ఇన్ రీసెంట్ ఇయర్స్ ఎవ్రీవన్ టాక్ అబౌట్ మాల్ ప్రాక్టీసింగ్ ఇన్ ఈవీఎంస్, సో వై కాంట్ వి ప్రొవైడ్ బయోమెట్రిక్ ఇన్ ఈవీఎంస్? సైబర్ సెక్యూరిటీలో కూడా రెండు విషయాలు మా వీటిలో. ఒకటి, పక్క వాడి లూప్ హోల్స్ పట్టుకొని వాడి ఇన్ఫర్మేషన్ లాగేసి వాడి దగ్గర నుంచి చేసేయగలిగితే చేసేది ఒక రకం. ఇలా మనం ఎదుటోడు ఎదగకుండా మనం వాడిని ఏదో చేసేయచ్చు, వాడిని లాగేసేయచ్చు వాడి ఇన్ఫర్మేషన్. రెండో రకం ఏంటి, వాడు అసలు వాడి సిస్టమ్ పనిచేయకుండా చేస్తే, వాడి రోడ్లు పాడు చేస్తే, వాడి దానికి టైంకి ఇన్ఫర్మేషన్ అందకుండా చేస్తే, ఐఆర్సిటీసీ వెబ్సైట్ని ఎంత 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 లోడ్ చేస్తే ఒరిజినల్ యూజర్స్ కాకుండా ఫేక్ యూజర్స్ని క్రియేట్ చేసి కంటిన్యూస్గా దాన్ని పింగ్ చేస్తే, దాని నెట్వర్క్ బ్యాండ్విడ్త్ చాలక అది ఫెయిల్ అయితే, ఇండియన్ రైల్వే సిస్టమ్ ఫెయిల్ అయితే, అప్పుడు ఎవరికి ఉపయోగం? సో ఇలా ఆలోచించే రకం ఇంకోటి అనమాట. సో ఒకటి, వాడి దగ్గర నుంచి డైరెక్ట్ తీసుకోవడం. రెండు, వాడి సిస్టమ్ పనిచేయకుండా చేయడం. ఈ రెండింటిలో మీకు కావాల్సిన కామన్ థింగ్స్ అడిగిన రెండు క్వశ్చన్స్కి కామన్ గా ఉన్నవి హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. సో మనం ఏం చేస్తున్నాం, కాలేజీలో సాఫ్ట్వేర్ బాగా నేర్చుకుంటున్నాం, అవునా? సో ఎస్క్యూల్ ఇంజెక్షన్ అంటే ఏంటి, లేదా అదేంటి ఇదేంటి అని చెప్పేసి, ఫిషింగ్ అంటే ఏంటి, ఇవన్నీ వీఆర్ లెర్నింగ్ బేసిక్స్ ఏంటో. బట్ అటుపక్క అసలు రూటర్ ఏం చేస్తుంది, టీసీపీ ఐపీ ప్రోటోకాల్ అంటే ఏంటి, ఇది హెచ్డిటిపిఎస్ ప్రోటోకాల్ అంటే ఏంటి, అది డేటా ప్యాకెట్స్ ఎలా హ్యాండిల్ చేస్తుంది, అసలు ఈ ప్యాకెట్ ని కరెక్ట్గా వెళ్ళి కూడా చేస్తే ఎదుటి ఎలా లాస్ అవుతుంది, అసలు రాంగ్ ఇన్ఫర్మేషన్ పంపిస్తే అసలు ఏమవుతుంది, ఆ ఫండమెంటల్ గా లోపల ఏం జరుగుతుంది? ఇన్ఫాక్ట్ నేను మీ సార్ చెప్పిన ఇందాక ఐ వాస్ వెరీ హ్యాపీ. మీరు ఎప్పుడైతే హ్యాండ్స్ ఆన్ చేతిలోకి వచ్చి లోపల ఏది ఎలా వెళ్తుందో మీకు తెలిస్తే, యూ కెన్ రియల్లీ హ్యావ్ ది స్ట్రెంగ్త్ ఇన్ ది సబ్జెక్ట్ దట్ యు హావ్. రీసెంట్లీ కేరళ వాస్ అటాక్డ్ బై ఫ్లడ్స్, వి ఆల్ నో దట్. బట్
We have several technologies like remote sensing and weather forecasting like that. Then in Kerala, they lost their property and lives also. Why should we munde manam enduku kanukoni dani save cheyalekapothunnamu? At least property ante next year manam sampadinchukochu, but lives can't kada. Munde technology manakunna technology manam use chesukoni alanti areas ki suggestions and measurements ivadam manchidi kada. What happened to Vizag Hudhud? It's about how proactive is a leader to ensure that if the cyclone is coming up, what precautions do we have to take? See, Andhra Pradesh has got a leader, an honorable chief minister, who has proactive planning. So, and I'm telling you, I'm from Vizag and I've seen Hudhud life. And we've not lost a single life in that big Hudhud. So now you've got my, I hope you answered your question. Technology is there, but how proactively do we really address it and then go ahead and utilize the technology and take it further? Did I answer your question? Actually, gyroscopic vehicle is implemented in design purpose, but not in practical. Why should they are still implemented? If it is implemented in practical, what are the advantages and disadvantages? How software is made? Is made by writing a program. Anything else? సో ఏంటండి సాఫ్ట్వేర్ అంటే ఏంటి? ఒక ల్యాప్టాప్ లో మనం మూవీ ప్లే చేసామంటే ఫస్ట్ దానికి అది మెమరీకి లోడ్ అయ్యి ఒకవేళ ఎన్కోడ్ అయ్యి ఉన్న ఫార్మాట్ అయితే డికోడ్ అయ్యి ఈ ఎన్కోడింగ్ డికోడింగ్ కోసం కొన్ని హార్డ్వేర్ ఐపీస్ యూజ్ చేస్తాం. దాన్ని ఫార్మాట్ ఫస్ట్ గ్రాఫిక్స్ ఇంజిన్ తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి తర్వాత డిస్ప్లే ఇంజిన్ ద్వారా మనం ఒక మానిటర్ మీద డిస్ప్లే అవుతుంది. దీని అంతటి కూడా ప్రాసెసింగ్ పవర్ కావాలి. అది ఏదో గ్రాఫిక్స్ నుంచి వస్తుంది ఆర్ కోర్ ప్రాసెసర్ నుంచి వస్తుంది కంప్యూట్. While this is all the hardware part, ee hardware part proper ga work avvalante there are software algorithms, device drivers for each of this hardware IP that are involved. Appudu maatrame manaku aa system work avutundi. Now ee understanding anedi indaka you know one of the delegates cheppinattu application based thinking. ఈ థాట్ ప్రాసెస్ అనేది మీకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మాత్రమే మీరు నేర్చుకునే ఏ సబ్జెక్ట్ అయినా మీ కెరియర్లో మీకు నిజంగా హెల్ప్ అవుతుంది. సో దిస్ ఇస్ డెఫినెట్లీ వన్ థింగ్ యునో ఐ వాంటెడ్ టు సే. ఇప్పుడు ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇంత ప్రామినెంట్ ఎందుకు అవుతున్నాయంటే బికాస్ ఇట్ టేక్స్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ద కేపబిలిటీస్ ఆఫ్ బోత్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్, రైట్? సో అండ్ 3 ఇయర్స్ కంటిన్యూయింగ్ టు ద ఫస్ట్ వన్ అప్లికేషన్ బేస్డ్ లెర్నింగ్, ఐ థింక్ దట్స్ డెఫినెట్లీ వన్ టేక్ అవే ఐ వాంట్ ఈచ్ ఆఫ్ యూ ఇన్ దిస్ హాల్ టు గో బ్యాక్ విత్. ఈ ప్రశ్నకి సమాధానం నన్నపనేని గారు రిప్లై ఇచ్చేలోగా దొరికేసింది. సో గైరోస్కేప్ అన్నావు కదా, సో అదేదో ఏరోస్పేస్ కి సంబంధించిందట. మన మీ నీకు ఇంకొక అవకాశం కూడా బహుశా జర్మనీకి వెళ్లేందుకు మార్గం. గైరోస్కోపిక్ వెహికల్ గురించి, దాని ట్రాన్స్మిషన్ గురించి, అది ఎలా పనిచేస్తుందో మన విమాన శాస్త్రంలో ఎప్పుడో మన వాళ్ళు రాశారు. ఆ అప్లికేషన్స్ మనం ఎలా వాడుతున్నాం అనేది ఇప్పుడు అంతా జరుగుతుంది. ఈ రాకెట్స్ కానీ, మై బీటెక్ ఇన్ ఏరోనాటిక్స్ అండ్ మాస్టర్స్ ఇన్ ఏరోస్పేస్. నువ్వు అడిగిన ట్రాన్స్పోర్ట్ వెహికల్ యాక్చువల్గా ఏదైతే ఉందో అది హ్యూమన్స్కి ఎంతవరకు ఉపయోగపడుతుందో బట్టి ట్రాన్స్పోర్ట్ వెహికల్ వన్ బై వన్ స్టేజ్ వైజ్గా మనం చూస్ చేసుకోవడం జరుగుతుంది. ఇంతకుముందు ఎడ్ల బండ్లు వాడేవాళ్ళు, తర్వాత మోటార్ వెహికల్స్ వచ్చాయి, తర్వాత గాల్లో వెలుగు ఎగురుతున్నాం, తర్వాత టూరిజంకి అంతరిక్షానికి వెళ్ళొస్తున్నాం మనం. నువ్వు యాక్చువల్గా గైరోస్కోపిక్ వెహికల్ ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తుందో అడిగే బదులు ఎలా స్టార్ట్ చేయాలి, ఎవరు మెంటర్గా ఉంటారంటే ఎవరొక ముందు వచ్చేసారు ఇక్కడి నుంచి. ఇప్పుడు యాక్చువల్లీ ఆయన కూడా ఫ్లాట్స్ గురించి అడిగాడు. యాక్చువల్లీ వీఆర్ ది ఇండస్ట్రీ పీపుల్ యాక్చువల్లీ హూ ఆర్ వర్కింగ్ ఆన్ ది అప్లికేషన్స్ అండ్ యు ఆర్ ద పీపుల్ యాక్చువల్లీ హూ ఆర్ సిట్టింగ్ అండ్ స్టడీయింగ్ మీ టు బ్రింగ్ ద కాన్సెప్ట్స్. Is there any possibility to hack the data if it is already protected by digital lockers? Hardware lo hacking chaala easy ayipoyindi software kante kuda. Andukane hardware lo kuda system level design lone hacking principles ni pedutunnaru ippudu vache devices lo. Aina kuda inka there are intelligent hackers who are hacking these machines. Tarvata idivaraku rojullo hacking manual ga hack chese vallu anta computer lo pettukoni ekkadi nuncho డార్క్ వెబ్ అని మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు అట్లా కాదు, హ్యాకర్స్ కూడా ఆటోమేటెడ్ డివైజెస్, బాట్స్ని తయారు చేశారు. ఆ బాట్స్ ఏంటి, ఆటోమేటిక్గా కంటిన్యూస్గా హ్యాక్ చేస్తూ ఉంటాయి. సపోజ్ మీద మీ హార్డ్వేర్లో ఎప్పుడైతే చిన్న లూప్ హోల్, మామూలుగా ఏమవుతుందంటే ఒక ఐపీ అడ్రస్ మెయింటెనెన్స్ పర్పస్ కోసం ఒకసారి ఓపెన్ చేస్తారు, ఓపెన్ చేసి దాన్ని మళ్ళా ఇమ్మీడియట్గా దాన్ని క్లోజ్ చేయాలి మెయింటెనెన్స్ అయిపోయిన తర్వాత. ఒక్కోసారి వాళ్ళు క్లోజ్ చేయడం మర్చిపోతే ఇమ్మీడియట్గా
ఆ సిచ్యువేషన్ లో వాళ్ళు హ్యాకర్స్, ఎందుకంటే ఆటోమేటిక్ గా దాన్ని స్కాన్ చేస్తూ ఉంటాయి, ఇమ్మీడియట్ గా ఎంటర్ అయిపోయేసి హార్డ్వేర్ లో ఎంటర్ అయిపోయి దాని నుంచి సిస్టమ్ లోకి ఎంటర్ అయిపోతుంది. సో దట్స్ ద రీజన్ వై దేర్ లాట్ ఆఫ్ జాబ్స్ సైబర్ సెక్యూరిటీలో, హార్డ్వేర్ సైబర్ సెక్యూరిటీ కానీ, డిజైన్ సైబర్ సెక్యూరిటీ కానీ, సాఫ్ట్వేర్ సైబర్ సెక్యూరిటీ, తర్వాత ఎథికల్ హ్యాకర్స్, ఇవన్నిట్లో కూడా మన ఇండియన్స్కి ముఖ్యంగా చాలా ల్యాక్స్ ఆఫ్ జాబ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ దిస్ డొమైన్. ఐ వాంటెడ్ టు నో ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ VR, AR అండ్ MR. హౌ టు అనలైజ్ ది డేటా, హౌ టు ట్రాన్స్ఫార్మ్ ది డేటా, హౌ టు యూజ్ ది డేటా ఫర్ వేరియస్ అప్లికేషన్స్. ఇప్పుడు 4.0 లో ఏం జరగబోతుంది? This is Ramakrishna from CS department, sir. What about Industry 4.0? Industry 4.0 means, or 4.0, that you have sensors, you have information down to the in the machine, and between the machines you have even a digitalization, you can have some cyber physical systems. That is for some persons, is this the definition for Industry 4.0? There is not a common definition for it, but it means that you have a communication between those machines. There are different protocols, for example some SCADA systems, then you have some prognostics. This means your machine will tell you, like at a car, that you need some service. Actually, Industry 4.0 గురించి మీకు తెలుగులో బాగా చక్కగా చెప్పాలంటే సరైన వ్యక్తి మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు. ఆయన మన వరల్డ్ ఎకనామిక్ ఫోరం డావోస్లో అక్కడి నుంచి వచ్చిన తర్వాత మా అందరికీ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో చెప్పాడు, ఇండస్ట్రీ 1.0 అంటే ఏంటి, 2.0 అంటే ఏంటి, 3.0 అంటే ఏంటి, ఇప్పుడు 4.0లో ఏం జరగబోతుంది. మీరు గూగుల్ చేస్తే ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి గురించి దేర్ లాట్ ఆఫ్ టాక్స్ ఆన్ ఇండస్ట్రీ 4.0. ఐ సజెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు గూగుల్ ఇట్ అండ్ ఫైండ్ అవుట్ నారా చంద్రబాబు నాయుడు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇండస్ట్రీ 4.0. దెన్ యూ గెట్ లాట్ ఆఫ్ మెటీరియల్ వాట్ ఈజ్ ఇండస్ట్రీ 4.0. నేను క్లుప్తంగా చెప్తాను, అది ఇప్పుడు ఇండస్ట్రీ 4.0 ఈజ్ డ్రివెన్ బై ది ఆటోమేషన్ IoT. IoT ఈజ్ వన్ హార్డ్వేర్ ఎలిమెంట్, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ రెండు కాంబినేషన్తో వచ్చే ఈ ప్రక్రియ ఆటోమేషన్, ఇండస్ట్రీ ఆటోమేషన్ కానీ, ఇండస్ట్రియలైజేషన్ కానీ, ఇవన్నీ కూడా ఎక్కువ ఎందుకు ఫాస్ట్ జరుగుతున్నాయి ఇండస్ట్రీ 4.0లో. సో దాని గురించి ఈ ఇండస్ట్రీ 4.0 ఆపర్చునిటీస్ మీరు గూగుల్ చేయండి, ఐ థింక్ యూ విల్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఆపర్చునిటీస్ ఇండస్ట్రీ 4.0. ఐ వాంటెడ్ టు నో ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ VR, AR అండ్ MR. We have many applications on that, that is Google Daydream, and we have Google Glasses, and we have Microsoft HoloLens. So if I pick that is as my career, how will be my career, and I need to know the difference between those three things. Evaru adutunnaru ee prashna? Everyone on the dash. Jignesh. VR, AR, MR cha jagratha adiga question ni mee andaru cinema lu chusaru kada, mee TV lu chusina chudda, cinema lu chusina chudda, cinema lu chusina vastundi endukani సినిమా హాల్ అయితే పెద్దగా ఉంటుంది, చీకట్లో ఉంటుంది, పక్కన వాడు గోల్ చేయడు, పిల్లి కుక్క అమ్మమ్మ తాతయ్య ఇలాంటి తిరగకుండా గోల్ ప్రశాంతంగా ఉంటుంది, అంతే కదా. అండ్ సౌండ్స్ బాగుంటాయి, పెద్ద స్క్రీన్ అని. అదే సినిమా నేను మీకు ఐమాక్స్ లో చూపిస్తే మీరు వెళ్తారా? ఐమాక్స్ అనే పెద్ద స్క్రీన్ ఇంకా, అవునా? సో బేసిక్ ఏమవుతుందంటే ఈ ఈ విజువల్ టెక్నాలజీస్ లో డిస్ప్లేలో టీవీ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ దాకా వచ్చిందండి ఈరోజు VR దాకా వచ్చింది. VR ఫండమెంటల్ గా ఏం చేస్తుంది అంటే, ఇట్ విల్ పుట్ ఎ బిగ్ స్క్రీన్ ఆన్ యువర్ ఫేస్, ఇలా మీ కళ్ళ ముందు ఫేస్ పెట్టేస్తుంది అనమాట. మన మనిషి ఒక్కొక్క కన్ను 140 degrees చూడగలదు, ఇట్లా ఓవరాల్ మన పెరిఫెరల్ విజన్ తో కలిపి మనం 170 to 180 degrees చూడగలం. సో ఈ చూసిన దాన్ని మొత్తాన్ని మీరు పెట్టేస్తే యు ఫీల్ లైక్ యు ఆర్ ఇన్ దట్ వరల్డ్. మీరు తల తిప్పితే మీ తలతో పాటు అటుపక్క బొమ్మ కూడా తిరిగితే అక్కడ సెన్సార్ పెట్టి మీ తల ఎంత తిప్పుతున్నారు, అది ఎంత యాంగిల్ తిరుగుతుంది, దాన్ని బట్టి లోపల బొమ్మను కూడా అంత యాంగిల్ తిప్పగలిగితే నేను. Can't you see that? అది రియాలిటీ అనుకోరా మీరు? ఇప్పుడు దాంట్లో నేను సౌండ్ పెట్టి ఇటుపక్క చేసే సౌండ్ ఏమో ఇటొస్తున్నట్టు, ఇటుపక్క చేస్తున్న సౌండ్ ఇటొస్తున్నట్టు ఇస్తే మీకు స్పేషియల్ సౌండ్. మీరు ఎప్పుడైనా వాట్సాప్లో వీడియో చూస్తుంటారు హెయిర్ కట్ సౌండ్స్ చుట్టూ. సో కాంట్ యూ ఫీల్ మోర్ ఇమర్స్డ్?
సో జనాలు ఏం చేశారంటే గేమ్స్ ఆడటానికి ఇలాంటి వాటికి ఆడటానికి లేదు ట్రైనింగ్ చేయడానికి ఇప్పుడు మార్స్లో లేకపోతే రోవర్లో ఒక సర్జరీ చేయాలంటే ఇలాంటి టెక్నాలజీ ఇలాంటి చేయాలనుకున్నప్పుడు కెన్ ఐ హ్యావ్ ది అల్టిమేట్ ఇమర్షన్, నాకు చుట్టూ నేను నిజంగా పేషెంట్ చూస్తున్నట్టే నిజంగా నేను ఆ కత్తిని పట్టుకున్నట్టే ఇలా చూపించగలిగితే దాన్ని విఆర్ అంటావమ్మా. సరే ఇదంతా విఆర్ అయిపోయింది, మరి ఏఆర్ ఏంటి? ఏఆర్ అంటే ఆగ్మెంటెడ్ రియాలిటీ. ఆగ్మెంటెడ్కి మీనింగ్ ఏంటి? ఇంప్రొవైజేషన్. అర్థమైందా? సో నాకు కనిపించే రియాలిటీ నేను ఇంప్రొవైజ్ చేయగలనా? మీరంతా ఐరన్ మ్యాన్ చూసారు కదా, ఐరన్ మ్యాన్ లో ఏమవుతుంది, వాడు కంటికి గ్లాసెస్ పెట్టుకొని ఇలా చూస్తే కనిపించిన వాళ్ళందరి ఫేస్ మీద ఇది పలానా మనిషి వీడు ఇప్పుడే ఒక కార్ యాక్సిడెంట్ చేసి వచ్చాడు లేదా వాడు అడ్జేస్తున్నాడు డేటా వస్తుందా? ఇప్పుడు రేపొద్దు నేను ఆధార్ డేటా వాడి నేను ఒక గ్లాసెస్ నా కంటి మీద పెట్టుకొని మిమ్మల్ని చూడంగానే మీ రెటినా స్కాన్ చేసి ఇతను ఇది 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 ఇన్ని ఫైల్లు ఉన్నాయి ఇది ఇప్పుడే మొన్న ఎగ్జామ్ రాశాడు అని చెప్పగలిగితే. సో ఇది ఏఆర్ టెక్నాలజీ అనమాట. ఇన్ఫాక్ట్ ఇండస్ట్రీ 4.0లో ఈ ఏఆర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకని ఏం చేస్తున్నారంటే ట్యాబ్లెట్స్ ఐఓటీ సెన్సర్స్ ఏఆర్ ఐఓటీ రెండు కలిపి అన్నింటిలో సెన్సర్లు పెట్టేస్తారు. నా దగ్గర ట్యాబ్లెట్ ఉంటుంది, నేను ఇలా పట్టుకుని ఇలా ఇంజిన్ చుట్టూ తిప్పుతాను అనమాట లేదా పెద్ద పెద్ద టర్బైన్స్ చుట్టూ తిప్పుతాను. అక్కడ నాకు ఏం కనిపిస్తుంది, ఇక్కడ ప్రెషర్ పెరిగిపోయింది, ఇక్కడ హీట్ పెరిగిపోతుంది, ఇక్కడ వాల్వ్ మార్చాలి అని చెప్పి దీంట్లో నేను ట్యాబ్లెట్లో తిప్పుతుంటే నాకు ఇన్ఫర్మేషన్ చూపించగలిగితే ఎలా ఉంటుంది? ఈజీగా ఉంటుందా మెయింటెనెన్స్ ఇంజనీర్లకి? లారీ ట్రాక్టర్ రిపేర్ కోసం తీసుకెళ్తాం, ట్యాబ్లెట్ పెట్టి ఇలా తిప్పి కింద చూపిస్తే ఆ ఈ బేరింగ్ పాడైపోయింది, ఈ టైర్ అరిగిపోయింది, అదంతా అదే చెప్పగలిగితే బాగుంటుందా? సో దట్ ఈస్ వేర్ దిస్ ఆల్ టెక్నాలజీస్ కమింగ్ టువర్డ్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా సైన్స్? హౌ కెన్ ఐ బికమ్ ఏ కంప్యూటర్ డేటా సైంటిస్ట్? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ప్రెడిక్టివ్ అనలిటిక్స్ అని ఉంటుంది. ఈ ప్రెడిక్టివ్ అనలిటిక్స్ లో డిస్క్రిప్టివ్ అనలిటిక్స్, ప్రెడిక్టివ్ అనలిటిక్స్, తర్వాత ప్రిస్క్రిప్టివ్ అనలిటిక్స్ ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటికీ మూలాధారమైనది ఏంటంటే డేటా. హౌ టు అండర్స్టాండ్ ది డేటా, హౌ టు అనలైజ్ ది డేటా, హౌ టు ట్రాన్స్ఫార్మ్ ది డేటా, హౌ టు యూజ్ ది డేటా ఫర్ వేరియస్ అప్లికేషన్స్, ఇది డేటా సైన్స్లో ముఖ్యమైన భాగం. సో దీనికి మంచి మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ కావాలి, ప్రోగ్రామింగ్ బ్యాక్గ్రౌండ్ కావాలి, మంచి ఆల్గారిథమ్స్ మీద పట్టు ఉండాలి. ఇవి ఉన్నప్పుడు మీరు డేటా సైన్స్లో మంచి పొజిషన్కి పోవడానికి అవకాశం ఉంది. ఇంటర్లూప్ మ్యాగ్నెట్స్ తో వర్క్ చేస్తున్నాం కదా సార్, అది ఆటోమొబైల్లో కూడా మ్యాగ్నెట్స్ తో రన్ చేయగలము. మెకానికల్ ఇంజనీర్ అను? ఎస్. సో ఏరోస్పేస్? వాట్ మ్యాగ్నెట్స్ యూ ఆర్ వర్కింగ్? ఇంటర్లూప్ మ్యాగ్నెట్స్. ఇంటర్లూప్ మామూలుగా ఇప్పుడు యూజ్ చేస్తున్నారు కదా సార్, మ్యాగ్నెట్స్ తో సౌత్ సౌత్ రిపల్షన్. హైపర్లూప్ ఆల్రెడీ మన ఇలాన్ మస్క్ గారి కాన్సెప్ట్ తీసుకొచ్చారమ్మా యాక్చువల్గా. సో ఆల్రెడీ మన అమరావతికి కూడా వస్తుంది అది. ఆటోమొబైల్ అంటే స్మాల్ స్కేల్లో యాక్చువల్గా ఓపెన్ ఎన్విరాన్మెంట్ ఎలా యూజ్ చేయవచ్చు అని అడుగుతున్నారు అంతే కదా. సో బేసిక్గా నువ్వే చెప్తున్నావు కదా, మ్యాగ్నెటిక్ రీజన్ ఉన్నంత వరకు యాక్చువల్గా ఏంటంటే మనం ఆ ఆర్టికల్ని పుల్ చేయగలుగుతాం. అందుకే ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి ట్యూబ్లో క్రియేట్ చేశారు హైపర్లూప్లో. సో ఇండివిజువల్ పార్టికల్స్ కన్నా ఏంటంటే మనం ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయగలిగితే ఈ అప్లికేషన్ మనం డెవలప్ చేయగలుగుతాం. దాన్ని చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న ఏంటి, నేను ఈ బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత నా భవిష్యత్ ఏంటి? అది అన్నిటికంటే మన ముందు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. ఆ విషయాలు అన్నిటినీ నేర్చుకునేతో పాటు మనకు ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఆకలి, ఆ ఆకలి ఏంటంటే నేను ఈ కోర్సు అయిపోయే లోపల నాకు ఉద్యోగము ఎలా? ఆ సందర్భంలో ఇక్కడుండేటటువంటి నిష్ణాతుల్ని చాలామంది ఇండస్ట్రీస్ నుంచి అనుభవజ్ఞులు వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళ యొక్క ఆ అనుభవాలని మనం ఎలా తీసుకోవాలి అంటే, సార్ నేను ఒక ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదువుతున్నాను, నాకు ఒక ఉద్యోగానికి అవకాశాలు ఏమేమి ఉన్నాయి, నా ఉద్యోగ అవకాశాలని ఇక్కడ ఉన్నటువంటి మీ ఫోరము ఎలా తీర్చగలదు, ఆ ఉద్యోగాల్ని నేను అందుకోవాలి అంటే నేను ఎలా చదువుకుంటే నేను అవి అందుకోగలను అనేటటువంటి ఆ నేపథ్యంలో మీరు ఈ ఉన్నటువంటి అమూల్యమైనటువంటి ఈ కాలాన్ని ఆ విధంగా మీరు ఉపయోగించుకుంటే ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి ఆ సార్థకత మీకు దక్కుతుంది. స్టేజ్ మీద ఉన్నారు మరొక మెంటర్, మీ ప్రాంతానికి చెందిన వ్యక్తి అభిరామ్,
youngest of all the mentors here, I think so. Meekante nenu chinnavanandi. So Abraham gar experience and how he had grown up from this region, okkasari vindam. In the VLSI field from past 13 years. So indaka professor gar cheppinattu, I was actually waiting for some electronic student or computer science student to like get up and ask, how do I get a job in Invecas? So I think after this we'll have a close session where we'll talk more about what you guys need more if you are interested in a career in VLSI. VLSI ante chip design anna, like what these people have explained. Earn while learn. If you have a concept, earn while learn. చదువుకునేటప్పుడు లెర్నింగ్ చేసినప్పుడు ఎర్నింగ్ అనేది కాన్సెప్ట్ కనుక మనం స్టార్ట్ చేస్తుంటే మనకు ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. సి ఒక్కొక్కరు మనం ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క డొమైన్లో ఎక్స్పర్ట్ అయి ఉంటాం. లెట్ సే పీపుల్ హూ ఆర్ ఇన్ కంప్యూటర్స్, ఇఫ్ యూ వాంట్ బి మూవ్ ఫార్వర్డ్ ఇన్ టు యాజ్ ఎ డెవలపర్, వై కెన్ యు స్టార్ట్ సంథింగ్ లైక్ వై కెన్ యూ డెవలప్ ఏ లైక్ వెబ్సైట్స్. ఇఫ్ యు సీ ఈవెన్ ఇన్ ఒంగోల్ నియర్ బై సిటీస్, ఈవెన్ ఇన్ ఒంగోల్ కందుకూర్, మెనీ ఆఫ్ దెమ్ దే నీడ్ లైక్ వెబ్సైట్స్. Why can't you move forward and why can't you approach them? Why can't you earn something and at the same time why can't you design these websites? So what are the different types of specifications in surveillance tracking? I am very enthusiastic about that. Is there any certification courses? Surveillance tracking? Yes, surveillance tracking. Okay, inkokati enti? And what are the different career opportunities in telecom sector as well as electronics? అంటే ఈరోజు మనకు ఉన్నటువంటి చిప్స్ అన్ని కూడా ఈ విఎల్ఎస్ఐ కేటగిరీకి వస్తాయి. ఒక స్పెక్ మనకు ఇచ్చిన తర్వాత ఆ స్పెక్ను దృష్టిలో పెట్టుకొని హార్డ్వేర్ డిజైన్ చేస్తాం మనం. ఈ హార్డ్వేర్ చేసేటువంటి దాంట్లో విఎల్ఎస్ఐ ఆర్కిటెక్ట్ ఉంటాడు, చిప్ ఆర్కిటెక్ట్ ఉంటాడు. తర్వాత ఆర్కిటెక్ట్ చేసినటువంటి ఆర్కిటెక్చర్ను అనుగుణంగా విఎల్ఎస్ఐ లాజిక్ డిజైన్ అంటాము, అదే ఫ్రంట్ ఎండ్ డిజైన్ అని కూడా అంటారు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఏఎల్యు బ్లాక్ ఉందనుకో, ఆ ఏఎల్యు బ్లాక్ను ఎలా డిజైన్ చేయాలో అన్నది మీరు ఎలక్ట్రానిక్స్లో కొంత చదువుకొని ఉంటారు. కానీ ఒక కాంప్లెక్స్ ఏఎల్యు బ్లాక్ కానీ, ఓ డిఎస్పి ప్రాసెసర్ కానీ, ఒక మైక్రో ప్రాసెసర్ కానీ, మైక్రో కంట్రోలర్ కానీ, లేకపోతే పిసిఐ కానీ, యుఎస్బి కానీ, ఇటువంటివన్నీ డిజైన్ చేయాల్సి ఉంటుంది. ఇటువంటి డిజైన్ చేసేటువంటి వాళ్ళను లాజిక్ డిజైన్ ఇంజనీర్స్ అంటారు. సో మనకు విఎల్ఎస్ఐ లాజిక్ డిజైన్లో ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఒకసారి నువ్వు లాజిక్ డిజైన్ చేసిన తర్వాత అది ఆ డిజైన్ అనేది హార్డ్వేర్లో పూర్తిగా చేయవు, నువ్వు సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ద్వారా చేస్తావు. అంటే వెరిలాగ్ అంటే హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ ఉపయోగించుకుంటావు, బిహెచ్డిఎల్ అయినా వెరిలాగ్ అయినా ఉపయోగించుకుంటావు. అంటే నీకు కావాల్సిన డిజైన్ ఇంటెంట్ని ఆ వెరిలాగ్లో ఎక్స్ప్రెస్ చేస్తుంటావు. Why your companies are not providing internships for us? May not know about the opportunities that lie in these micro-small enterprises. Micro-small enterprises need lot of young manpower. Young manpower need to get the challenges that you can learn and move on in micro-small enterprises. Have you thought about it? And I think we can interact more in the postal session. Manaku inkoka speaker unnaru, so var nunchi we will take few more points. Edante Cylotech lo ippudu ERPs and data science, Java and like all those things are there. Like, you know, we are actually 350 plus people and we developed in 3 years. And like, you know, this is all because of all the management and the team that have worked and everything, like, you know, that's been given this opportunity. And what Mr. Jignesh said is, like, you know, the people come, like, you know, okay, can I get a job? అక్కడ వచ్చి దాని తోడు హోంవర్క్ కానీ దానికి ఒక ఏం చేస్తున్నావు ఏంటి అనేది లేకుండా డైరెక్ట్గా వచ్చి మాకు జాబ్ కావాలి, యాప్టిట్యూడ్ టెస్ట్ పెడితే లైక్ నాట్ ఈవెన్ 50% కూడా పాస్ అవ్వ. బట్ దానికి సంబంధించిన హోంవర్క్స్ కానీ ఇదంతా చేస్తేనే లైక్ అండ్ అదర్ వన్ ఫండమెంటల్స్ ప్యూర్లీ వీ టేక్ లైక్ ఇంటర్వ్యూస్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే బేసిస్. వన్ థింగ్ వీ ల్యాక్ ఈజ్ లైక్ యూనో ఫండమెంటల్స్. దే డోంట్ ఈవెన్ టాక్ ఎనీ ఫండమెంటల్స్ లైక్ చిన్న ప్రోగ్రామింగ్ రాయమంటే ఇఫ్ యూ యాస్ థియరటికల్ ఎస్ దే డూ ఆల్ ద థియరటికల్ ఒక చిన్న ప్రోగ్రామ్ జస్ట్ ట్విస్ట్ హియర్ అండ్ దేర్ చేయలేం. So that is what, like, you know, one of the main things that is lacking. Couple of things that, like, you know, which is going to be lacking is your communication skills and personality development. And that is also as important as, like, you know, when we actually talk about it. So, kotta kotta opportunities ela telusukovalani amsham meda chaala mandiki kontha avagahana takkuvaga untundi. Who are actually ready to fly with me to Germany next month? Ye company tisukuna sare Prakash Engineering College vidyarthulu undatam kuda
మాకు ఒకంత గర్వకారణం కూడా చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి టీవీ ఫైవ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న కాలేజ్ కనెక్ట్ కార్యక్రమానికి 7వ వేదిక అయింది ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ కందుకూరు. కందుకూరు లాంటి ఒక మారుమూల ప్రాంతంలో ఒక చక్కటి కళాశాల నెలకొల్పి ఆ కళాశాలను నిర్వహించడం అనేది కత్తిమీద సాము. అందున ఆ కళాశాలకు మంచి గుర్తింపు తీసుకురావడం ఇంకా కష్టసాధ్యమైన పని. అయితే ఇటువంటి బాధ్యతను విజయవంతంగా నిర్వర్తిస్తున్నారు తండ్రి కొడుకులు ఇద్దరు, కంచర్ల రామయ్య అలాగే కంచర్ల శ్రీకాంత్ చౌదరి. సో కందుకూరులో పాలిటెక్నిక్ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల అలాగే ఎంసీఏ ఎంబీఏ కోర్సులను విజయవంతంగా నిర్వహిస్తూ ఈ జిల్లాలో ప్రకాశం జిల్లాలో చక్కటి గుర్తింపు సాధించుకున్న సంస్థగా ప్రకాశంకి ఖ్యాతి దక్కింది. సో రామయ్య శ్రీకాంత్ చౌదరి కాంబినేషన్లో ప్రకాశం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సక్సెస్ స్టోరీ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు సైతం సాంకేతిక విద్యను అందుబాటులోకి తేవాలన్న ఏకైక లక్ష్యంతో ప్రారంభమైంది ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాల. జర్నలిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన కంచర్ల రామయ్యకి విద్యారంగం మీద విపరీతమైన మక్కువ. దీనికి తోడు సమాజానికి తన వంతుగా ఏదైనా చేయాలనే ఆశయమే కళాశాల స్థాపనకు నాంది పలికింది అని అంటారు ఆయన. అందుకే ప్రకాశం జిల్లాలోని కందుకూరులో 2001లో ఇంజనీరింగ్ కాలేజీని స్థాపించారు. తొలి ఏడాది కళాశాల విద్యార్థుల సంఖ్య కేవలం 120 మాత్రమే. ప్రమోటర్ అయిన రామయ్యకి ఉన్న మంచి పేరుకు తోడు విద్యార్థులు చూపించిన ప్రతిభ ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాల పేరు ప్రఖ్యాతల్ని నలుదిశలా వ్యాపించేలా చేశాయి. 2001లో గ్రామీణ ప్రాంతంలో సాంకేతిక విద్యను అందుబాటులోకి తేవాలన్న ఒక సదుద్దేశంతో ఈ కందుకూరు ప్రాంతంలో ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీ పేరిట స్థాపించాం. అప్పట్లో కేవలం 120 సీట్లతో ఈ ఇంజనీరింగ్ కాలేజీ స్టార్ట్ అయింది 2001లో. గత 15 సంవత్సరాలలో 540 సంవత్సరానికి ఇంటేక్ 120 సీట్లని పెంపుదల చేసుకోగలిగాం. అలాగే ఎంబీఏ, ఎంసీఏ, ఆ తర్వాత కాలంలో డిప్లొమా కూడా 4 బ్రాంచీలతోటి ఈరోజు 240 సీట్లు దాంట్లో కూడా ఉన్నాయి. అలాగే ఎంటెక్ 100 సీట్స్ తోటి 3 బ్రాంచీలు ఎంటెక్లు కూడా సాధించుకోగలిగాం. ఇది రూరల్ ప్రాంతమైనా సరే మేము చేస్తున్న కృషి, విద్యార్థుల ఫలితాలు, విద్యార్థులు సాధిస్తున్న విజయాలు మూలంగా ఇవన్నీ ఈ ప్రగతికి కారణమని చెప్పి నేను భావిస్తున్నాను. ఉన్నత ఆశయాలతో కళాశాల స్థాపించడం అంత సులువు కాదు. అయితే ఈ కాలేజీలో యాజమాన్యం తీసుకున్న శ్రద్ధ, వసతుల కల్పన, విద్యార్థులకు అందిస్తున్న సదుపాయాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఆధునికతకు అద్దం పట్టేలా అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, అత్యుత్తమ బోధనా సిబ్బంది కాలేజ్ సొంతం. డిజిటల్ క్లాస్ రూమ్స్, డిజిటల్ లైబ్రరీ, అన్ని బ్రాంచ్లకు ఆధునిక యంత్ర పరికరాలతో నిర్మించిన ల్యాబ్స్ క్యాంపస్ లో అందుబాటులో ఉన్నాయి. ఇక ఆటోమేషన్, ఏఐ, బిగ్ డేటా, డేటా అనలిటిక్స్, రోబోటిక్స్ అంటూ టెక్నాలజీ చాలా వేగంగా పరిగెడుతోంది. దానికి తగ్గట్టే అవకాశాలు కూడా మారిపోతున్నాయి. అందుకే సాఫ్ట్వేర్స్ ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ పోటీ ప్రపంచంలో తమ స్టూడెంట్స్ ని టాప్ లో ఉండేలా జాగ్రత్త పడుతోంది ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్. విద్య, ఉద్యోగ రంగంలో కమ్యూనికేషన్ స్కిల్స్ కున్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు. అందుకే ఏపీఎస్డిసితో పాటు సిమెంట్స్ కంపెనీతో కలిసి 3 కోట్ల రూపాయలతో 6 ల్యాబ్లను ఏర్పాటు చేసి తమ విద్యార్థులకి స్కిల్ డెవలప్మెంట్ లో కోచింగ్ ఇస్తోంది. అలాగే సీఎం ఎక్సలెన్స్ సెంటర్ కు ఎంపికైన జాబితాలోనూ ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. ఈ ఎక్సలెన్స్ సెంటర్ లో మరో 2 ల్యాబ్లను ఏర్పాటు చేసి అందులోనూ స్టూడెంట్స్ కి కోచింగ్ ఇస్తున్నారు. మరే ఇతర కాలేజీలో లేని అవకాశం ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాలలో మాత్రమే కనిపించే అరుదైన విషయం విద్యార్థులు పార్ట్ టైం జాబ్ చేసుకునే సౌలభ్యం. క్యాంపస్ లోనే ఉన్న ఎయిర్టెల్ బీపీఓలో ఉద్యోగం చేస్తూ పాకెట్ మనీ సంపాదించుకుంటున్నారు స్టూడెంట్స్. 3 షిఫ్టుల్లో పనిచేసే అవకాశం ఉండటంతో వందల సంఖ్యలో విద్యార్థులు చదువుకుంటూనే జాబ్ ఎక్స్పీరియన్స్ సాధిస్తున్నారు. దీనివల్ల కంపెనీల్లో హెచ్ఆర్ అండ్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, టీమ్ లీడర్లతో ఎలా కనెక్ట్ అవ్వాలి లాంటి విషయాలు తమకు ముందుగానే తెలుసుకునే అవకాశం దొరుకుతుందంటున్నారు విద్యార్థులు. టీవీ ఫైవ్ మరియు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీలో కాలేజ్ కనెక్ట్ అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం అనేది మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. దీనికి ముఖ్యంగా టీవీ ఫైవ్ వారికి మరియు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అపిట, ఆంధ్రప్రదేశ్ ఐటీ అకాడమీ మరియు జయ చౌదరి గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు చాలామంది గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో, ఇంజనీరింగ్ కాలేజ్ చదివే విద్యార్థుల్లో టెక్నాలజీ ఎంత వేగంగా మారుతుంది,
కొత్త కొత్త ఆపర్చునిటీస్ ఎలా తెలుసుకోవాలనే అంశం మీద చాలామందికి కొంత అవగాహన తక్కువగా ఉంటుంది. దాంట్లో ఉద్దేశంగా ఈరోజు ప్రతి గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్కి, చాలా ఇంజనీరింగ్ కాలేజెస్కి వెళ్ళి ఈ కాలేజ్ కనెక్ట్ అంటే ఇండస్ట్రీ నుంచి ఎంతోమంది ఎంటర్ప్రెనర్స్ని, పెద్ద పెద్ద సీనియర్ ప్రొఫైల్స్ ఉన్న వ్యక్తులను తీసుకొచ్చి విద్యార్థులతో చర్చాగోష్ఠుల్లో పాల్గొనేలాగా చేసి, తర్వాత కూడా అంటే ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక మెంటర్గా ఉండి ఆ ఎంటర్ప్రెనర్స్ వాళ్ళని కంటిన్యూస్గా కెరీర్ గైడెన్స్ కానీ, కొత్త టెక్నాలజీస్ గైడెన్స్ కానీ ఇవ్వటం అనేది చాలా అద్భుతం. ప్లేస్మెంట్స్ గురించి విద్యార్థులు కంగారు పడకుండా ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ నుంచే ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా వారిని ట్రైన్అప్ చేస్తోంది. కెరియర్ గైడెన్స్ ప్రోగ్రామ్స్, రీజనింగ్ అండ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్స్, మాక్ ఇంటర్వ్యూస్, కేస్ స్టడీస్, పిక్ అండ్ స్పీక్, మినీ ప్రెజెంటేషన్ లాంటివి నిర్వహిస్తూ స్టూడెంట్స్ లో అవగాహన పెంచుతోంది. ఇప్పటికే యాక్సెంచర్, ఏడీపీ, కాగ్నిజెంట్, ఐబీఎం, ఇన్ఫోసిస్, ఎల్ఎన్టీ, మైండ్ ట్రీ, టీసీఎస్, టెక్ మహీంద్రా, విప్రో లాంటి సంస్థలు ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ లో రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించి స్టూడెంట్స్ ను రిక్రూట్ చేసుకున్నాయి. ఏటా జరిగే క్యాంపస్ ఇంటర్వ్యూస్ లో కనీసం 200 మంది వరకు విద్యార్థులు ఎంపికవడం విశేషం. అకాడమిక్ ఫలితాలతో పాటు స్కిల్ డెవలప్మెంట్ కూడా రకరకాలుగా ఎన్ని రకాలు కనిపిస్తే అన్ని రకాల స్కిల్స్ ని మా పిల్లల్లో చూపించే ప్రయత్నం మేము చేస్తున్నాం. దాని ఫలితంగానే ఈరోజు ప్రపంచంలో బహుశా 10 దేశాల్లో ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీ పిల్లలు ఉన్నారంటే అది స్కిల్ పుణ్యమేనని చెప్పి నేను అనుకుంటున్నాను. మల్టీనేషనల్ కంపెనీల్లో ఏ కంపెనీ తీసుకున్నా సరే మినిమం 10 మెంబర్స్ ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు ఉండటం కూడా మాకు ఒకంత గర్వకారణం అని కూడా చెప్తున్నాను. చిన్న చితక కంపెనీలైనా సరే తీసుకొచ్చేసి 100% జాబ్ ఓరియంటెడ్ తోటి, ప్లేస్మెంట్స్ తోటి మేము ఈ కాలేజీని నిర్వహిస్తున్నాం. దానివల్లనే ఇప్పుడు ఇంత క్రైసిస్లో కూడా మాకు అడ్మిషన్స్ విషయంలో మిగతా వాళ్ళ మాదిరి తడబాట్లు లేకుండా ఈరోజు మేము ఈ కాలేజీని రన్ చేసుకోగలుగుతున్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం, సంతోషిస్తున్నాను. కళాశాల ప్రారంభం నుంచి అద్భుతాలు సృష్టిస్తూ అనేక అవార్డులు, రివార్డులు సొంతం చేసుకుంది ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్. 100% ఉపాధి కల్పన లక్ష్యంతో ముందుకెళ్తున్న కాలేజ్ గా గుర్తింపుతో పాటు ప్రభుత్వాల నుంచి అవార్డులు సైతం పొందింది. సో ఎనీవన్ వుడ్ లైక్ టు గో టు జర్మనీ అంటే డైరెక్ట్ గా అడిగాను నేను. సో ఇప్పుడు గ్లోబల్ ఆపర్చునిటీస్ గురించి ఎవరికైనా డౌట్స్ ఉన్నాయని అడిగారు మన మెంటర్. సో దాని గురించి మీరే చెప్పండి. We are behalf of the European Center for Mechatronics and Indo-Euro Synchronization. So today we are here only because Srikant Garu and J.H. Chaudhary Garu initiative. As tomorrow we have a flight, we are pleased try to utilize the opportunity, like what kind of questions you are having from our side. Maybe actually we can speak like, you know, from the European mouth. Chala varaku language meet, ela vellali, ela cheyali. I think maybe many of you in a, you know, from the final year. Who are actually ready to fly with me to Germany next month? Oh, passport we can get in 3 days now. There is no limitations. Okay, I see the 5%. I think maybe I would like to interact individually with those 5% of this audience. Actually, how actually we can support you further. Sir, meeru entha mandini teesukalgalu? Can you take 200 people from here? I already promised to J.H. Chaudhary Garu, I am going to take one person from each your campus connecting. But actually you promised actually one girl and one male. If I feel like they are the people actually eligible for that kind of opportunity, I am ready. This exclusive offer only for Prakasam Engineering College students. So meetha college nunchi only okkalake avakasam undi. Ikkada nunchi matram mee కెపాసిటీని బట్టి. ఒక బాయ్ ఒక గర్ల్ కాకుండా మిగిలిన వాళ్ళంతా ఇన్వికస్ కి స్క్రీనింగ్ కోసం రండి ప్లీజ్. సార్ ఏమో జర్మనీ తీసుకెళ్తా అంటున్నారు, మిగిలిన వాళ్ళకి ఇన్వికస్ లో ఆపర్చునిటీ ఇస్తామని నానప్పనేని గారు చెప్తున్నారు. సో అంత చక్కటి ప్రామిసింగ్ నోట్ తో మనం ఈ కార్యక్రమాన్ని కంక్లూడ్ చేద్దాం. చాలా బాగా జరిగింది ఈ ప్రోగ్రామ్. మేము అనుకున్న దానికంటే కూడా రూరల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయినప్పటికీ కూడా మంచి ప్రతిభా పాఠవాలు మీలో కనిపిస్తున్నాయి. సో వీ విష్ యూ ఆల్ ది బెస్ట్. మరొక కాలేజ్ కనెక్ట్ కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ టీవీ 5.